కర్నూలు జిల్లా హలహర్వి మండలంలోని చింతకుంట గ్రామంలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. హలహర్వి మండలం చింతకుంట గ్రామంలో బస్టాండ్ వద్ద బల్లారి నుంచి దేగులపాడు గ్రామంకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం 4800 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని పోలీసులు బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. అలాగే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన వ్యక్తులు దెగులపాడుకు చెందిన గ్రామస్తులుగా గుర్తించారు. అక్రమ మద్యం విలువ రేటు ప్రకారం 1,68,00,000 రూపాయలు ఉండగా బ్లాక్ మార్కెట్ దీని విలువ 4,32,00,000 రూపాయలు. ఈ అక్రమ మద్యంపై దాడుల్లో హల్వాహరి ఎస్ఐ, పోలీస్ సిబ్బంది మరియు షాండ్ మొబైల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ దినం తెల్లవారుజామున దాదాపు 2:30 గంటల కాలం అప్పుడు అలహర్వి ఎస్ఐ అయినటువంటి నరసింహులు మరియు వారి సిబ్బంది మరి శాన్ మొబైల్ వీళ్ళంతా కలిసి రాబడిన సమాచారం మేరకు రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా ఒక బొలెరో వాహనాన్ని ఈ KA 34 M 4700 అనే వాహనంలో దాదాపు కర్ణాటకకు చెందిన నిషేధింపబడిన ఈ కర్ణాటక చెందిన మద్యాన్ని మన మండలానికి తెస్తుండగా రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇద్దరు డేగులపాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు సికామని అండ్ మణికంట ఇద్దరిని పట్టుకొని విచారించగా వీళ్ళు మద్యాన్ని ఈ టెట్రా పాకెట్స్ని బల్లారి నుంచి తెస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా మండల ప్రజలకు అందరు ఈ అమ్మే వాళ్ళకి తెలియజేయడం ఏమంటే ఇవన్నీ ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని నిషేధింపబడింది మన రాష్ట్రంలోకి. దాని మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని కూడా పెట్టారు. కాబట్టి కఠినంగా దీని మీద కేసులు పెట్టడం జరుగుతుంది. మరి రిపీట్గా 1, 2, 3 కేసులైనా వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం కానీ అదే అలవాటుగా మారి అట్లా కేసుల్లో ఇరుక్కుంటే ఎక్స్టర్మినేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్సీబీ మేడం ఆదేశాల మేరకు వీళ్ళు పట్టుకొని వీళ్ళకి రివార్డ్ కూడా రాయమని ఎస్పీ గారు కూడా మేడం గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బెల్ట్ షాపులు అమ్మే వాళ్ళకి కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఇవన్నీ మానుకొని వాళ్ళు హాయిగా వేరే పని చేసుకొని బతకాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ పూర్తిగా మన రాష్ట్రంలో నిషేధించడం అయింది కాబట్టి డెఫినెట్గా వీళ్ళు వేరే పనులు చేసుకొని బతకాలా అని పోలీసు వారి తరఫున అమ్మే వాళ్ళకు కూడా హెచ్చరించడం జరుగుతుంది.